వెల్కమ్ బ్యాక్. కృష్ణా జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ హాజరయ్యారు. ధర్మాన్ని కాపాడే ఓటును ప్రతి ఒక్కరూ సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ఓటు వేసే ముందు ఎవరికి వేయాలి, ఎటువంటి వారికి వేయాలి ముందుగా ఆలోచించుకొని వేయాలన్నారు. అటువంటి విజన్ గల నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రమేనని అన్నారు. రాజకీయాన్ని ఉపయోగించుకున్న పరిస్థితి ఈ పరిస్థితిని దయచేసి యువత గమనించాలని చెప్పి మాత్రం కోరుతున్నాను. కేవలం మీరు ఓటేయటం కాదు, మీ తల్లిదండ్రులు కానీ మీరు చూసుకుంటున్న వాళ్ళు కానీ చెప్పాలి. డబ్బు కాసుకోవడం ఓటు ఓటేస్తే చేయటం అవుతుంది, మంచిని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది, గుణాన్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. మనకి ఎవరైతే సేవ చేస్తారో మన యొక్క రక్షణ కవచంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు మనం ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పాల్సిన బాధ్యత నిరంతరంగా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రాజకీయాలు మా రాజకీయాలు వేరు, ఉప రాజకీయాలు వేరు. ఉప రాజకీయాల్లో మనం ఉన్నాం కానీ ఉన్నామని ఉండదు. అశాంతితో రాజకీయాలు ఉంటాం తప్ప ఉత్సాహంతో రాజకీయాల్లో వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి మాకైతే లేవు, నాకైతే లేవు అసలు.